హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పప్పు పొనగంటి కూర చూద్దాం. పొనగంటి కూర తరచుగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఇంకా గుండె సమస్యలను అదుపులో ఉంచుతుంది, కంటికి జుట్టుకి కూడా చాలా మంచిదన్నమాట. జుట్టుకు ఉపయోగపడే బయోటిన్ దీనిలో చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిలో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ని బాగా తగ్గిస్తుంది. సో అందువల్ల వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తరచుగా పొనగంటి కూర తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, రండి. పొనగంటి కూర పప్పు కోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ గిన్నె తీసుకుని దీనిలోకి 1 కప్ కందిపప్పు తీసుకోవాలి. ఒక చిన్న సైజ్ కప్తో 1 కప్ కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పు కుక్కర్లో వేసేసుకుని వాటర్ వేసుకుని ఒక 2 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకుని 2 సార్లు కడుక్కొని వాటర్ని వంచేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్ కందిపప్పు తీసుకున్నాం కదా, 1 కప్కి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకుని గ్యాస్ ఆన్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకోవాలి. విజిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 4 విజిల్స్ తెప్పించుకుంటే పప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత విజిల్ తీసుకోవాలి. విజిల్ తీసేసుకుని మూత తీసుకుని చూసుకుందాం. చూసారు కదా, పప్పు మనకి చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన పప్పును ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే కొంచెం పప్పు కొంచెం దగ్గర పడింది కదా, 1 కప్ వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఈ పసుపు కారం సాల్ట్ ఈ పప్పులో కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పప్పుని పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకుని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/3 ఎండుమిర్చి, ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1/8 వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ వెల్లుల్లి కట్ చేసి వేసుకోవడం వల్ల పప్పుకు మంచి టేస్ట్ వస్తుంది. మనం తినేటప్పుడు వెల్లుల్లి రెబ్బల కింద ఉంటే పక్కకు తీసేస్తూ ఉంటాం కదా, ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవడం వల్ల పక్కకు కూడా తీయకుండా ఉంటాము. వెల్లుల్లి కూడా కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. పెద్ద సైజ్ ఆనియన్ 1 ఆనియన్ అయితే సరిపోతుంది. ఆనియన్స్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ని కొద్దిసేపు వేయించుకోవాలి. అంటే మరీ ఎర్రగా అవసరం లేదు, ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ ఆనియన్స్ కూడా కొంచెం వేగిన తర్వాత శుభ్రం చేసుకుని పెట్టుకున్న పొనగంటి కూర వేసుకోవాలి. ఈ పొనగంటి కూర కావాలంటే చిన్న పీసెస్ కింద కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు, నేను అలానే వేసేసాను. ఈ పొనగంటి కూర వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 1/3 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని 5 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి. అంటే పొనగంటి కూర పచ్చివాసన పోయి ఆయిల్లో బాగా మగ్గితే మనకు పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, 5 మినిట్స్ పోయిన తర్వాత ఆకుకూర చక్కగా బాగా మగ్గిపోయింది కదా. ఇలా మగ్గించుకుంటే మనకు పప్పు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా మగ్గిన ఆకుకూరలో మనం ముందుగా సాల్ట్, కారం, పసుపు అన్నీ వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పు వేసేసుకోండి. ఇలా మొత్తం పప్పు అంతా వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. పప్పు ఆకుకూర కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని దీనిలోకి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి సరిపడ చింతపండు రసం మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్ వాటర్ వేసుకోవాలి. అంటే పప్పు కొంచెం మనకు దగ్గర పడింది కదా, కొంచెంసేపు ఉడికించుకోవాలి కదా, అందుకని 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. అంటే పప్పులో మనం వాటర్ వేసాం కదా, అవి కొంచెం దగ్గర పడి ఈ ఆకుకూరకు పప్పు కలిపి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూసారు కదా, 5 మినిట్స్ పోయిన తర్వాత కొంచెం దగ్గర పడింది కదా. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. మరీ దగ్గరగా ఉడికించేసుకుంటే చల్లారిన తర్వాత ముద్దలా అయిపోద్ది అనమాట. అందుకే కొంచెం ఇలా పలచగా ఉండగానే దించేసుకుంటే మనకు కొద్దిసేపు కొంచెం దగ్గర పడి పప్పు మనకి చల్లారిన తర్వాత కూడా గట్టిపడిపోకుండా ఉంటుంది. చూసారు కదా, పప్పు పొనగంటి కూర ఎంత ఈజీగా అయిపోయిందో, హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చిందనేసి నా కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. మీకు ఈరోజు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం.